Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rashtramlo Jagan Mohan Reddy gari paripalanalo anni vargala varu anni kulala varu anni prantala varu sukanga santoshanga maku jagananna unnaru anna bharosa tho munduku velthunte adi chusi sahinchaleni telugu desam party నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులందరూ కూడా ఎలా ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నారో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ దొరికినా దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి రౌడీల్లాగా ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 13 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆయన చూపుతున్న ప్రతి హావభావాలు కూడా ఈ రోజు పెద్ద చర్చకు దారి తీసింది ఒక ఆడపిల్ల విజయవాడ ఆసుపత్రిలో బాధితురాలు అక్కడ ఉంటే ఆవిని ఎలా పరామర్శించాలి ఆవిడికి ఒక భరోసా ఏ విధంగా ఇవ్వాలి ఆమెకి అండగా ఎలా నిలవాలి అన్న విషయం కూడా తెలియకుండా కేవలం పబ్లిసిటీ పిచ్చితో కెమెరాలు వేసుకొని రౌడీ మూకను తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో ఏ విధంగా హడావిడి చేశారు ఆ బాధితురాల్ని పరామర్శించడానికి వచ్చిన మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారిని ఒక మహిళని చూడకుండా గౌరవించకుండా ఆవిడ మీద ఎలా దగ్గరుండి దాడి చేయించారో మనం చూసాం సో ఇక్కడి నుంచి ఎవరైనా బాధితురాలకి అండగా ఉండకుండా ఇలాంటి విషయాల్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళని కూడా ఐపీసీ సెక్షన్ కింద శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే గత 3 ఏళ్లుగా జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత దిశగా ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి పాలసీని కూడా మహిళల కోసం చేస్తూ ఈ రోజు మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని మహిళల ఆశీస్సులతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు ఈ రోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన వాటిలో 75% వాటా మహిళలకు ఇచ్చారు అంటే మహిళల మీద ఆయనకున్న గౌరవం మహిళల మీద ఆయనకున్న అభిమానం మహిళ ద్వారా కుటుంబమంతా కూడా బాగుంటుందన్న ఆయన నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు ఈ 3 ఏళ్లలో మీరు చూస్తే రాష్ట్రం పుట్టినప్పటి నుండి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు మహిళల జీవితాల్లో వెలుగు నింపి ఈ రోజు రాజకీయంగా గాని ఆర్థికంగా గాని సామాజికంగా గాని వారు ఎదగడానికి ఏ విధంగా అండగా ఉన్నారో మనం గమనిస్తున్నాం అందుకే మహిళా వివక్ష నిర్మూలనలో దేశంలోనే 5వ స్థానంలో ఏపీ ఉన్నందుకు సాక్షాత్తు నీతి ఆయోగ్ ప్రశంసించింది అంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి అలాగే మహిళా భద్రత కోసం జగనన్న తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల పనితీరుని సాక్షాత్తు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది అంటే ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు కేవలం సంక్షేమ పథకాలో లేదా ఏదో పదవులు ఇచ్చామో అని కాకుండా వారి రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు దిశ యాప్ని తీసుకొచ్చారు దిశ పోలీస్ స్టేషన్ల తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు ఏ రోజైనా మహిళా రక్షణ కోసం లేదా మహిళా సంక్షేమ కోసం ఒక్క పథకమైనా తీసుకొచ్చారా ఒక్క ఆలోచన అయినా చేశారా ఏది చేయకుండా మహిళా ద్రోహి పార్టీ అయిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మహిళల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాం అనుకొని చాలా చెత్తగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ రోజు ఏదైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా మీరు చూసుకుంటే ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి విమెన్ ఎంపవర్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారని మహిళలంతా గర్వంగా చెప్పుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరసనలు చేస్తున్నారని తెలిసింది నాకు అర్థం కాలేదు ఆయన నిరసనలు ఎందుకు చేస్తున్నారో ఈ రాష్ట్ర మహిళలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు వాళ్ళు వేసిన ఒక బుక్ పేరు కూడా విన్నాను ఊరుకో ఉన్మాది అంట ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అనుకుంటున్నారు అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ ఉన్మాదుల కన్నా
తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా ఈ దేశంలో ఎక్కడైనా ఉన్మాదులు ఉన్నారా అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారంటే సిగ్గుచేటు తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తల ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు చూస్తే గతంలో విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ 12 ఏళ్ల అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళారండి ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎందుకు నిరసనలు చేయలేదని మేము అడుగుతున్నాం అలాగే కొడుకు లోకేష్ పిఏ ఆ పార్టీలో ఉన్న మహిళలందర్నీ కూడా వేధిస్తున్నారని ఆ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు ఆడపిల్లలు రోడ్ ఎక్కి వాళ్ళు ధర్నాలు చేస్తే ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు నిరసనలు చేయలేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నాను అలాగే వనజాక్షిని ఇసుకలో వేసి చింతమనేని కొట్టినప్పుడు కాల్మని సెక్స్ రాకెట్ లో ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇండ్ల ముందర ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ రోజు నిరసనలు తెలియజేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడికి ఈ రోజు ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు చీకొట్టి చీదరించుకొని వాళ్ళని పట్టించుకోవడం లేదు కాబట్టి ఏ విధంగా అయినా జగన్ మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ని దిగజార్చాలని చెప్పి ఈ రోజు బూతు పురాణాన్ని ఎత్తుకుంటున్నారు నిజంగా వాళ్ళు ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి ఒక దమ్మున్న నాయకుడి గురించి చెడుగా మాట్లాడుతూ ఆ మహిళా నాయకురాలతో చీరలు పంపిస్తాము అంటున్నారు భారతమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాం భారతమ్మ గురించో జగన్ మోహన్ రెడ్డి గారి గురించో తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబు నాయుడిది జగన్ మోహన్ రెడ్డి గారిది కాదు దొంగలాగా కరకట్టులో దాంకున్న చంద్రబాబు నాయుడు చీర కట్టుకోవాలి కానీ దమ్మున్న నాయకుడిగా విజయవాడ నడిబొడ్డులో ఇళ్ళు కట్టుకొని కూర్చొని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజలకు కష్టకాలం వచ్చిందంటే కరోనా గాని వరదలు గాని వారికి ఇమీడియట్ గా సహాయాన్ని అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా సొంత పార్టీ పెట్టుకోలేని సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14,500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3,400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు సభ్యత సంస్కారం ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఊరికో ఉన్మాది ఏంటండి టైటిల్ అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వేరే రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా అందరికన్నా పెద్ద ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు కాల్మని సెక్స్ రాకెట్ లో 200కు పైగా సీడీలు దొరికి దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వారిని రక్షించి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన ఉన్మాది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అలాగే మీరు చూస్తే రిషితేశ్వరిని ఏ విధంగా ర్యాగింగ్ చేసి చంపేస్తే ఆ తల్లిదండ్రులు చెప్పులు అరిగే విధంగా తిరిగితే ఆ ప్రిన్సిపల్ ని కాపాడడం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ధూళిపాలు లాంటి వాళ్ళు ఉన్మాదులు అలాగే జానీమూన్ అనే జడ్పీ చైర్మన్ ని రావుల కిషోర్ ని మంత్రి ఏ విధంగా ఏడిపించి నా ప్రాణానికి హాని ఉంది
నన్ను టార్చర్ పెడుతున్నారు చంపేస్తాను అంటున్నారని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడిస్తే కనీసం నీ మంత్రిని శిక్షించకుండా ఆ అమ్మాయిని బాధపెట్టిన నువ్వుగానే ఉన్నావి బండారు సత్యనారాయణ మనుషులు ఒక దళిత మహిళని వివస్త్రని చేసి ఈచిచి కొట్టింది టీవీల్లో చూసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఆ దళిత మహిళకి అన్యాయం చేసిన ఉన్నది నువ్వు కాదా నారాయణ కాలేజెస్ లో స్కూల్స్ లో ఆత్మహత్యల పేరుతో హత్యలు జరుగుతుంటే వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఆ పిల్లల తల్లిదండ్రులకి బిడ్డ ఎందుకు చనిపోయిందో కూడా తెలియకుండా ఏ విధంగా ఆ చావులన్నిటిని కూడా మీరు మీడియాకి రాకుండా కవర్ చేశారో ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మర్చిపోలేదు సో నిజమైన ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మొదటి ఉన్మాది ఆ తర్వాత ఆ పార్టీలో తీసుకుంటూ పోతే లోకేష్ గారు ఆయన ఫోటోలు ఆయన డాన్సులు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆయన పెట్టుకున్న ట్విట్టర్ ఎఫ్బీలోనే మనం చూసాం ఇంకా ఆయన వేంకుడు ఉన్నారు ఆడపిల్ల కనిపిస్తే చాలు కౌగిలించుకోవాలి ముద్దు పెట్టాలి కమిట్ అయిపోవాలి అని ఎలాంటి ఒక మెసేజ్ ఇచ్చారో ప్రజలకు మనం అందరం కూడా గమనించాం ఇంకా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అచ్చోసిన ఆంబోతు అచ్చెన్నాయుడు గారు తన బూటు కాలితో మహిళను కొడతాడు వీళ్ళు కాదా అండి ఉన్మాదులు ఈరోజు వైఎస్ఆర్ సిపిలో ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించి మహిళా అభివృద్ధి కోసం మహిళా సంక్షేమ కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన దిశ నిర్దేశం ప్రకారం ముందుకు వెళ్తున్న మమ్మల్ని మాట్లాడటానికి మీకు అర్హత లేదు మహిళల గురించి మాట్లాడటానికి అసలైన అర్హత మీకు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మహిళలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ మహిళల కోసం తీసుకొచ్చిన పాలసీలు కానీ అటు సచివాలయ వ్యవస్థలో కానీ ఇటు మీరు చూస్తే కేబినెట్ లో కానీ మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని చూస్తే మహిళా రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దిశ పోలీస్ స్టేషన్లు కానీ దిశ యాప్లు కానీ దిశ చట్టం కానీ మీరు అందరూ గమనించాలి నేనైతే వైఎస్ఆర్సీపీ కేబినెట్ లో ఒక మహిళా మంత్రి అయినందుకు గర్వపడుతున్నాను ఈరోజు ఏది జరిగినా కూడా మొదట జరగకుండా మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం ఏదైనా జరిగినా కూడా ఇమీడియట్ గా 24 గంటల లోపల తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాం త్వరితగతంగా దర్యాప్తులు జరిపి బాధితులకి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం మొన్న విజయవాడ ఇది కూడా మీరు చూసుంటారు ఏ విధంగా ఇమీడియట్ గా హాస్పిటల్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నాం అలాగే నిర్లక్ష్యంగా ఉండి తప్పు చేసిన సిఐఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది ఆ బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి కుటుంబంలో వారికి ఒక ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది ఇలా ఎక్కడైనా కూడా మీరు చూస్తే ఇమీడియట్ రియాక్షన్ వైఎస్ఆర్సీపీలో మాత్రమే ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఉంది దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన జీవిత కాలంలో కూడా ఎప్పుడూ తీసుకోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఎవరైతే 20 లక్షల మంది దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు ఎవరైతే దిశ యాప్ ని యూజ్ చేశారో దాంట్లో అందరినీ కూడా 5 నుంచి 10 నిమిషాల లోపల పోలీసులు వెళ్లి ఏ విధంగా వాళ్ళకి రక్షణ కల్పించారో మీరు కావాలంటే రికార్డ్స్ తో కూడా మీకు నేను చూపిస్తాను అలాగే గతంలో ఎవరికైతే ఈ సైబర్ క్రైమ్ కానీ లేదా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తూ ఆడవాళ్ళని వేధించారో దాదాపుగా 2 లక్షల మందిని ఐడెంటిఫై చేసి వారిని నిరంతరం ట్రాకింగ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ వల్ల వేరే ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదని చెప్పి ఇలా అనేక కార్యక్రమాల్ని తన సొంత కుటుంబంలో ఆడబిడ్డలకు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేస్తుంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ మహిళలు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీరు ఇంకా చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అసలు బాధితులతో ఎలా మాట్లాడాలి ఎలా అండగా నిలబడాలో మిమ్మల్ని చూసి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి ఎలా ఉండకూడదో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఇక గొప్పగా దమ్ము గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దమ్ము గురించి మాట్లాడుతున్నారే జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో 12 సంవత్సరాలుగా చూస్తున్నారు కదా
మళ్ళీ తెలుసుకోవాలనుందా? ఒక్క ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి ఈరోజు 151 ఎమ్మెల్యేలకు చేరిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 224 ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న మీరు ఈరోజు 23 ఎమ్మెల్యేలకి కుదించేలా చేసిన దమ్ములేని నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలోనే మీరు చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా దుమ్ము దుమ్ముగా మిమ్మల్ని ఓడించారు. అలాగే కుప్పంలో ఏదో నువ్వు సాధించానన్నవే మరి నీ కుప్పం మహిళలు కూడా నిన్ను తుక్కు తుక్కుగా ఓడించి జగనన్నకే ఈరోజు హారతులు పట్టి జేజేలు పలికారు అంటే ఇక నువ్వు ఎలక్షన్లో నించోవడం కూడా వేస్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ ఎన్నికలు వచ్చినా ఒంటరిగా పోరాటం చేయడానికి దమ్ము లేని నాయకుడివి నువ్వు. ఎవరితో పొత్తులు పెట్టుకుందామా, ఏ విధంగా నీతిమాన రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలుద్దామా అన్న ఆలోచనే కానీ ప్రజలకి మంచి చేసి నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని ప్రజల్లోకి వెళ్ళలేని దమ్ములేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు ఏ ఎలక్షన్ వచ్చినా సింగిల్ గా సింహంలాగా వచ్చి పోటీ చేసి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళల ఆశీర్వాదంతో తిరుగులేని విజయాలతో ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముందా, ధైర్యం ఉందా, ఆలోచన ఉందా, పరిపాలించడం చేతగానా చేతనవుతుందా అని పనికి మాలిన క్వశ్చన్లు వేసి మీరు ఇంకా చులకనవ్వద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు ఈ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాల ద్వారా లేదా భూత పురాణాల ప్రెస్ మీట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ సిపిని రెచ్చగొట్టి మారణకాండ సృష్టించాలి అనుకుంటే అది మీ పిచ్చి. మేం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నుకోబడినాం కాబట్టి ఆ దిశగా జగన్ గారి వెనుక అడుగులు వేస్తున్నాం. కానీ ఖచ్చితంగా ప్రజలు ముఖ్యంగా మహిళలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా మళ్ళీ హెచ్చరిస్తున్నాను, భారతమ్మ గురించి గానో విజయమ్మ గురించి గానో జగన్మోహన్ రెడ్డి గారి గురించి గానో లేనిపోని విధంగా కనుక మాట్లాడటం చేస్తే సహించేది కూడా లేదు. ఈరోజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుది 420 హిస్టరీ, దాంట్లో ఏం లేదు. పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి ఓటేసిన ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొట్టడం తప్ప ఎవరికి మంచి చేసిన దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు, ఆ కుటుంబం మొత్తం ప్రజల గురించి తమ జీవితాన్ని అంతత్వం చేశారు, ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నారు, ప్రజల ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని తెలుసుకోమని ప్రెస్ వాళ్ళకు కూడా మరొకసారి కోరుకుంటున్నాను. అలాంటి భూత పురాణాలని మనం టెలికాస్ట్ చేయడం ద్వారా కార్యకర్తల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది, ప్రజల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది. లేనిపోని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.